वाईएसआरसीपी प्रभुत्वं एर्पाटै संवत्सरं पूर्ति चेसुकुन्न संदर्भंगा सीएम जगन मोहन रेड्डी अध्यक्षतन उन्नत स्थाई मेधो मदनं जरुगुतुंदी। 5 रोजुल पाटु वरुसगा मेधो मदनं जरुगुनुंदी। ग्राम वार्डु सचिवालयाल व्यवस्थपै समीक्ष जरगगा व्यवसायं अनुबंध रंगालपै समीक्ष निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ రాదిమూలపు సురేష్, గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ శ్రీ నీటిఎస్ చేతన్, సిఎస్ నీలం సాహ్ని, ప్రత్యేక సిఎస్ అజయ్ కల్లం, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఉన్నత స్థాయి అధికారులు, నిష్ణాతులైన రైతులు పాల్గొన్నారు। ఏ రకంగా నిలుస్తాయి, ఏ రకంగా ప్రాజెక్టు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది। అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్న పంపులతో 800 అడుగులు వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు। అదే 800 అడుగుల్లో మనం కూడా మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తాం। అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం। వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటాం। మన కేటాయించిన నీరు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీరు వాళ్ళు తీసుకుంటారు। ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు। న్యాయం అనేది సమానంగా ఒక తాటి మీదకనే వచ్చే కార్యక్రమం। అందుకనే ఆ ప్రాజెక్టును 800 అడుగుల్లో రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ 800 అడుగులకి తీసుకొచ్చే కార్యక్రమం, తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అన్నాం। అక్షరాల 27,000 కోట్ల రూపాయలతో డ్రౌట్ మిటిగేషన్ ప్రకాశం నెల్లూరు అండ్ రాయలసీమకు సంబంధించి అన్ని దానం కోసం చేస్తాం। ఇది ఒకవైపున చేస్తూనే మరోవైపున పోలవరం నుంచి రైట్ వెంకన నుంచి ప్రకాశం బ్యారేజ్ కు 50,000 క్యూసెక్స్ కెనాల్ కెపాసిటీ కూడా పెంచారు।